అసెంబ్లీ ఎన్నికల ఓటమితో నిస్తేజంగా ఉన్న బీఆర్ఎస్ కు ఎమ్మెల్సీ గెలుపు బూస్టింగ్ ఇచ్చింది. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. ఈ గెలుపు బాధ్యతను మరింత పెంచిందని బీఆర్ఎస్ వ్యాఖ్యానిస్తే, ఆ పార్టీ గెలుపు కేవలం సాంకేతికమని, కాంగ్రెస్దే నైతిక విజయమని మంత్రులు అభివర్ణించారు. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలిచింది. ఆ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి ఓటమి పాలయ్యారు. నవీన్ కుమార్ రెడ్డికి 763, జీవన్ రెడ్డికి 652 ఓట్లు రాగా స్వతంత్ర అభ్యర్థికి 1 ఓటు పడింది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులోనే ఫలితం తేలిపోయింది. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో సాంకేతికంగా బీఆర్ఎస్ గెలిచిందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. అయితే నైతికంగా కాంగ్రెస్ విజయం సాధించిందని చెప్పారు. బీఆర్ఎస్ కు 763 ఓట్లు, కాంగ్రెస్ కు 662 ఓట్లు వచ్చాయన్న ఆయన, బీఆర్ఎస్ వాళ్లు కూడా కాంగ్రెస్ కు ఓటు వేశారన్నారు. ఇక 2018 ఎన్నికల తర్వాత కేసీఆర్ ప్రతిపక్షం లేకుండా ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని, ఆ విధంగా తాము చేయలేదన్నారు జూపల్లి. ఎన్నికల్లో సాంకేతికంగా బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి గారు ఎన్నిక అయినా కూడా నైతికంగా కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. 2018 ఎన్నికల సందర్భంగా గెలిచిన తర్వాత ప్రతిపక్షమే ఉండొద్దు అని ఎమ్మెల్యేని కొనుగోలు చేసినారు. ఆ ప్రకారం ఒకవేళ మేము చేయాలని అనుకుంటే ఈనాడు మా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అనుకుని ఉండి ఉంటే మేము కూడా మీ లెక్క నైతిక విలువలకు పాటుపడకుండా తిలోదకాలు ఇచ్చేసి దుర్మార్గపు ఆలోచనలు చేసి ఉండింటే ఈ ఎన్నిక కూడా మేము గెలిచేవాళ్ళం. మరోవైపు మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక విజయంతో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి.